Namaste, welcome to LRT News. దళితులపై కుట్రపూరితంగా వ్యవహరించి సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయేలా చేశారని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దనపల్లి గ్రామంలో దళితులు బుధవారం భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్ని గ్రామాలలో సజావుగా సాగాయని, బద్దనపల్లి గ్రామంలో ఎన్నికలు జరగకుండా మాజీ సర్పంచ్ గుగ్గిళ్ళ అంజయ్య గౌడ్ కొందరితో కలిసి కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ బద్దనపల్లి గ్రామంలో దళితులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కేసును వాపసు తీసుకుని ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే గ్రామాల్లో రిలే నిరాహార దీక్షలు చేపడతామన్నారు. అన్ని గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు జరిగినాయి. కేవలం ఒక బద్దనపల్లి గ్రామంలోనే ఎలక్షన్ అనేది ఆగిపోవడం జరిగింది. మరి అప్పుడు రిజర్వేషన్ ప్రకటించినప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ గా ఈ గ్రామాన్ని ప్రకటించడం జరిగింది అధికారులు. మరి కొందరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి వాళ్ళ కేసు వేసి బద్దనపల్లి ఎస్సీ రిజర్వేషన్ అవుతుందనే ఒక కుట్రతోటి కేసు వేసిర్రు. వీళ్ళెనక ఒక బడా నాయకుడు ఉన్నాడనేటువంటి, ఈ ఊరంతా కాదు జిల్లాంత ఎరికే చాలా మంది ఎరికే ఎవరున్నారు దీని వెనుక, ఎందుకంటే వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఇంటోళ్ళు చెప్తా ఉన్నారు, మా వాళ్ళ అమాయకులు వాళ్ళకి జనాభా తెలియదు, ఏలిముద్ర కాదు, ఏడేమంటే గాడేస్తారు మంది అయినాక అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎవరు వేసిన వేపించిన పేరు గుగ్గిళ్ళ అంజయ్య అని చెప్పి అందరు ఇంటికి వచ్చారు. ఆయన కులమే వచ్చింది, అందరు వచ్చారు, ఆయన పేరే ఉన్నదని చెప్పి ఆయననే చేపించండి. మా పెద్ద మనుషులకు 10-20 మాటలు ఫోన్ చేసిండట, నేను వచ్చి విత్తుట్రా చేపిస్తా అని చెప్పి వీళ్ళందరికి ఫోన్ చేసిండు. మళ్ళీ ఒకటి, మా పెద్ద మనుషులను కూడా కులానికి సంబంధించి 5-6 పెద్ద చెప్పిండట, మళ్ళీ అక్కడిక్కడ వేరే చోట ఈ ఎలక్షన్ జరగకుండా చేద్దామని చెప్పి ఊర్లో ఒకటి. ఎందుకంటే మేము అందరం శాంతియుతంగా మంచిని కోరుకుంటాం, ఊరు డెవలప్మెంట్ను కోరుకునే వ్యక్తులం కాబట్టి శాంతియుతంగా ఇన్ని రోజులు ఆయన దీని వెనుక ఇంత కుట్రండి, 1-2 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి హైకోర్టు పోయి 3-4 వకీళ్లను పెట్టి ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి అదే గ్రూపుల హాస్టల్కు సంబంధించినటువంటి జనాభా 310 మంది ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల గ్రాంట్ వచ్చింది, ఆ గ్రాంట్ను ఊరు డెవలప్మెంట్కి వాడుకోలేదా? దాని ద్వారా రిజర్వేషన్కి ఎక్కడా టోకా లేదు. 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు బీసీ రిజర్వేషన్ వచ్చింది, ఆ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఫలాలు అనుభవించలేదా? ఇలా ఊరు కలిసి ఉన్నటువంటి ఊరును ఇలా విచ్ఛిన్నం చేయాలి, ఊరును గడిబిడి చేయాలన్నటువంటి ఓ కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్రను ఖచ్చితంగా చేయిస్తాం, ఇంకో 2-3 రోజులు ఆ ఎరుకున్న వ్యక్తిని ఆధారాలతో సహా మేము బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ ఎంపీటీసీ చేసిన గుగ్గిళ్ళ అంజయ్య గారిని 2 టర్మ్లు ఆయన సర్పంచ్ చేసినాం, మా భార్యను కూడా సర్పంచ్ చేసినాం. ఈ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఒక మనిషి ఎంపడి 1600 రూపాయలు వస్తాయి, అట్లా 8 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి వస్తాయి, అట్లా 20 సంవత్సరాలు వారు 10,000 ఖర్చు పెట్టిండి అన్ని చేశాడు. మా ఎస్సీ రిజర్వేషన్ 10 సంవత్సరాలు వస్తుందని కేసీఆర్ చెప్పినట్టు ప్రవేశపెట్టినటువంటి 10 సంవత్సరాల ప్రణాళికల భాగంగా ఎస్సీ రిజర్వేషన్ 10 సంవత్సరాలు అమల్లో ఉంటుందని భాగంగా దృష్టిలో పెట్టుకుని కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేయడం వల్ల మా సంవత్సరాల ఎస్సీలు ఈ పదవి కోల్పోవడం జరిగింది. దయచేసి దీన్ని కేసును విడుదల చేసుకోమని అందరి ఇళ్లకు పోయినా కోరినాం. ఇప్పుడు సర్పంచ్ మాజీ గారి కూడా వచ్చినాం, కోరుతున్నాం. ఆయన ఈ 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు ఏం చేసినా కూడా మేము ఎవరూ ఏం మాట్లాడలేదు, అన్ని రకాలుగా అభివృద్ధి పొందాడు, అన్ని రకాలు చేసాడు. ఇప్పుడు మాత్రం మాకు ఎస్సీలకు వచ్చే వరకనే వంకరదారు మాట్లాడి వంకర బుద్ధితోని మంత్రి గారు
మంత్రి గారు కూడా విన్నవించను. మంత్రి గారికి అసలు విషయం తెలియదు, ఎవరు కోర్టుల కేసు ఇచ్చిన విషయం తెలియదు. ఈయన దగ్గర నుండి కోర్టుల కేసు వేయించాడు కాబట్టి వాళ్ళు వేసే కేసు. పాపం అమాయకులు అనేటువంటి వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళని అనవసరం చేయించి ఇంత దూరం తీసుకొచ్చాడు. పల్లెల్లో సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టిందని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరుగుపల్లిలో పల్లె నిద్ర కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టిందని అన్నారు. స్థానిక ప్రజలతో అధికారులు ప్రజాప్రతినిధులు మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేంద్ర రెడ్డి, సర్పంచ్ అధికం లచ్చయ్య, ఎంపీటీసీ మమత, ఎంఈఓ శ్రీనివాస్, దీక్షితులు ఉప సర్పంచ్ చంద్రయ్య, ఏఓ ప్రణీత, ఏపీఎం నర్సయ్య, ఏపీఓ శ్రీనివాస్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. దాదాపు మండల స్థాయి అధికారులు మొత్తం మంది వచ్చారు. అంటే అది సింగిల్ కానీ ఈ ఇంత పెద్ద అధికారులు ఎవరు రాకపోవచ్చు. అదేవిధంగా మా మండల స్పీకర్ గారు, మా ఏపీఓ గారు, అదేవిధంగా వార్డు మెంబర్లు, శాంతులు, అదేవిధంగా అందరికీ పేరు పేరున అక్కడ ఏంటి కదా అంటే ఒక 2-3 లక్షల రూపాయలు అయితే కల్వట్లా కట్టి అది చేస్తే దానికి ఫుల్ఫిల్ చేసినట్టు ఉంటుంది. దానికి స్వార్థమే ప్రధాన వాటి కట్టిన స్వార్థకం కూడా ఉండదు. హోటల్ డిఫరెంట్ యాంగిల్లో వచ్చేటి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని అది చేసుకుంటుంది. పెడతారనే ఆలోచన ఉన్నారు. ఏప్రిల్ 6 మే నుంచి పెన్షన్ సబ్సిడీ తప్పకుండా అందరికీ వస్తే మీరేమి నిన్న వాళ్లకు ఇవ్వాలి, ఏం పైరవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓట్ల చేసిన పేరు ఉన్న వాళ్ళు అయితే 57 సంవత్సరాల వాళ్ళు ఆటోమేటిక్గా గిఫ్ట్ తీసుకొచ్చుకున్నారు. ఇదో ఇట్లా కాల పెట్టద్దు, కాల పెట్టు, కాల పెట్టద్దు. పైపేసుకో బాపు, పైపేసుకో. ఇక దోమలు చూడ ఎన్ని ఉన్నాయి చూడు, దోమలు ఇటు నువ్వు ఏవాటి మొత్తం అందరికీ పైప్ లైన్ వేసుకుని అక్కడ వేసుకో. ఇదే ప్లేస్ నువ్వు బయట పొలంలో తమాజెత్తున్నావు. పల్లె నిద్రలో భాగంగా బోయినపల్లి మండలం బూరుపల్లి గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ అతికం లచ్చయ్య గారు, తర్వాత జెడ్పీటీసీ హాజరై, తర్వాత గ్రామస్తులతో మమేకమైనప్పుడు వారి యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రగతిని, తర్వాత చేయబోయే పనుల గురించి కూడా వారితో చర్చించడం జరిగింది. దాదాపుగా అన్నీ ఇప్పుడు శ్మశాన వాటిక కానీ, డంప్ యార్డ్ కానీ, కంపోస్ట్ కానీ, ఇంకుడు గుంతలు కానీ, హరితహారం కానీ అన్నీ దాదాపు అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నాయి. అలాగే చిన్న చిన్న సమస్యలు, ఒక అంగన్వాడీ సెంటర్ గురించి, ఒక బిల్డింగ్ ప్రవేశము, తర్వాత ఒక 2-3 CC రోడ్లు, తర్వాత శ్మశాన వాటికకు దారి గురించి ప్రజలు చెప్పడం జరిగింది. వాటిని కూడా మేము పరిష్కరించే దిశగా మేము వారికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే పథకాల గురించి కూడా గ్రామస్తులు
కళ్యాణ లక్ష్మి అయితేనేమి, రైతు బంధు అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, తర్వాత ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితేనేమి, తర్వాత ఒంటరి మహిళల పెన్షన్స్ అయితేనేమి, ఇతరత్ర కేసీఆర్ కిట్స్ అయితేనేమి, అన్నిటి గురించి వారు కూడా చర్చించి వారు ఇంటరాక్ట్ చేయడం జరిగింది. వారికి అన్ని వారి యొక్క సందేహాలను మేము మండల పరిషత్ తరపున నివృత్తి చేయడం జరిగింది. భవిష్యత్తులో వారికి ఉన్న అవసరాలకు కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. ఈ పల్లె నిద్ర ద్వారా మన ప్రజలతోని మమేకమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలలు కన్న బంగారు తెలంగాణ సాధించుకునే దిశగా పల్లెలు ప్రగతి బాటను నడుస్తున్నందుకు అందరికి చాలా సంతోషంగా ఉంది. జై హింద్, జై తెలంగాణ. వేములవాడ పట్టణంలోని రోడ్లన్నీ వెడల్పు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి చేస్తా అని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి తెరాస నాయకులు మాట తప్పారని అన్నారు. వెంటనే వేములవాడ పట్టణంలోని రోడ్లను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకి ట్రాఫిక్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేములవాడ పట్టణంలోని రోడ్లని వెడల్పు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్, ఎల్లారెడ్డి, నాగరాజు, రమణ, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు రావడం జరిగింది. రోజు రోజుకు రద్దీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. మరి ఇక్కడ ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో రోడ్లన్నీ ఇరుక్కుగా మారిన పరిస్థితి ఉన్నది. మరి ఆ రోడ్లన్నీ ఇరుక్కుగా ఉండడం వలన యాత్రికులు నడవలేని పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నది. ఈ సమస్య ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి 2015లో వచ్చిన సందర్భంగా కొత్త బస్టాండ్ నుంచి గుడి దాకా 80 ఫీట్ల రోడ్డు చేస్తామని ఆయన ప్రకటించడం జరిగింది. గుడి గోపురం బస్టాండ్ నుంచి ఇక్కడ దాకా కనబడాలనే లెక్కల దీన్ని వెడల్పు చేయాలి. అట్లాగే చుట్టూ ఉన్న రోడ్లు కూడా వెడల్పు చేయాలి. దీనికోసానికి ఇక్కడ పట్టణంతో పాటు గుడి అభివృద్ధి గురించి ఇంకా ప్రాంతాల అభివృద్ధి కొరకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పడం కూడా జరిగింది. కానీ ఆయన ఇచ్చిన హామీలుగానే ఉన్నాయి. కాకపోతే ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. మొన్న కూడా వచ్చిండు, సూచిపోయిన తప్పించి దాని గురించి మళ్ళీ ఎలాంటి కార్యక్రమం కూడా తీసుకోవడం జరగలేదు. మరి ఇక్కడ యాత్రికులు, ఇక్కడ పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నది. రోడ్ల సందులు ఉండడం వలన, చిన్నగా ఉండడం వలన కాబట్టి ఈ యాత్రికులు పెరిగిన కొద్దీ ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉంది. కనీసం మోటార్ సైకిల్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. వాహనాలు నిలుపుకోవడం కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి వెంటనే ఆలయం చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఏదైతే రోడ్లను వేములవాడలో ట్రాఫిక్ చాలా ఇబ్బంది జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఇరుకు రోడ్లను వెడల్పు చేసి వెంటనే 80 ఫీట్ల రోడ్లు అని అప్పుడు ప్రకటించారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినప్పుడు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు విడుదల చేసి అభివృద్ధికి సహకరిస్తామని చెప్పాడు. ఇంతవరకు మన ముఖ్యమంత్రి గారు ఇంతవరకు కూడా ఆ హామీ నెరవేర్చలేదు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఏమీ రోడ్ల గురించి ఏమి పట్టించుకోవడం లేదు. కావున వెంటనే ఇప్పటికైనా కానీ ఈ రోడ్లను వెడల్పు చేసి మన స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి విన్నవించి వెంటనే రోడ్లు వెడల్పు చేయాలని ఈరోజు మేము సిపిఎం పార్టీ తరఫున మన వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో వేములవాడ అనేది దేశంలోనే పుణ్యక్షేత్రంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గతంలో తెలంగాణ ఉన్నప్పుడు అదే మాదిరిగా ఉంది. తెలంగాణ వచ్చాక కూడా అదే మాదిరిగా ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు ఈ పట్టణాన్ని పట్టించుకోవడం లేదు. ఈ పట్టణము ఏమున్నా లైట్లు పెట్టి, రంగురంగుల లైట్లు పెట్టి అదే అభివృద్ధి అనుకుంటారు తప్ప మరి ప్రజలకు ఎలాంటి వెసులుబాటు కల్పించడం? ఇక్కడ విరుకు గదులు, విరుకు రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్ల వల్ల ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు అనేది ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. మేము గతంలో ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినాక 2015లో ఇక్కడికి రావడం జరిగింది. యాట ఈ పట్టణానికి అదేవిధంగా టెంపుల్కి కూడా 100 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని చెప్పడం తప్ప అది మాటల మట్టుకే రాత్రి పూరికడం తప్ప అది అమల్లోకి రావడం లేదు. పూర్తిగా అది అమలు చేసి ఇక్కడ పట్టణాన్ని అదేవిధంగా ఇక్కడ టెంపుల్ని అభివృద్ధి చేసే విధంగా కోర తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ కాశీగా పొందినటువంటి యమునడ గుడి నుండి 1000 రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఆదాయం ఇక్కడ ప్రభుత్వానికి వస్తుంది తప్ప ప్రభుత్వం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కావచ్చు ఎలాంటి ఆదాయముగా రూపకంగా లేదు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు అంటే ఇక్కడ పెట్టుబడిదారులకు కొమ్ము కాసే విధంగా ఉన్నారు తప్ప గతంలోనే వెడల్పు
80 ఫీట్ల వెడల్పు అని చెప్పారు. ఇరుకు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తామని చెప్పడం జరిగింది. ఎలాంటి వెడల్పు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈరోజు పండుగ సోమవారం కావచ్చు, అదేవిధంగా పండుగల పబ్బులు వచ్చినా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రాష్ట్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు వేములవాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఈ నెల 4వ తేదీ నుండి 18 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు వేములవాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో మొదటి రోజు కొనసాగాయి. ఉదయం 9 గంటలకు మొదలైన పరీక్షలకు విద్యార్థుల కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. గంట ముందు నుండే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్న దృష్ట్యా విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కడవత్ రాజశేఖర్ ఇంటర్మీడియట్ పరీక్షకు ఆలస్యంగా రావడంతో అధికారులు అతన్ని వెనక్కి పంపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కడవత్ రాజశేఖర్ ఇంటర్మీడియట్ పరీక్షకు ఆలస్యంగా రావడంతో అధికారులు అతన్ని వెనక్కి పంపారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు నిమిషం నిబంధన విద్యార్థులకు శాపంగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన కడవత్ రాజశేఖర్ ఇంటర్మీడియట్ పరీక్షకు ఆలస్యంగా రావడంతో అధికారులు అతన్ని వెనక్కి పంపారు. జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వారికి సత్వరమే అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ ఉపేంద్రరావు, ఎల్డీఎం రంగారెడ్డి, రాజేశ్వరి స్వామి సర్పంచ్లు, మాట్ల మధు, అనసూయలు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని 19, 20, 22, 23 వార్డులలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలను గుర్తించామని, పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామతీర్థ, మాధవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, అసెస్ డైరెక్టర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. స్థానిక బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థిని అధికారులు పరీక్షలు రాయకుండా వెనక్కి పంపారు. కోనరావుపేట మండలం మర్తన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ట్రాన్స్మిషన్ అసైన్మెంట్ సర్వే చేపట్టడం జరిగిందని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్ఆర్టీ న్యూస్. నమస్తే. Preview.